हाय अंडी, वेलकम टू ऑरिस हेल्दी होम्स। नेनु मी रेखा। सो ई रोज वीडियो लो मंची इंट्रेस्टिंग टॉपिक तो नेनु मी मुंदुकु वच्चेसानु। सो प्रेग्नेंसी लो मनं उन्नप्पुडु मन बेबी तोनी कनेक्शन अनेदि मनकि एला सेट अवुतुंदी, बेबी मन स्पर्श वल्ल एं तेलुसुकुंटुंदी, तनकु कावाल्सिन नीड्स नि मनकि एला తెలుపుతుననేది ఈ రోజటి వీడియో అండి। సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ రోజటి వీడియో। సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం। సో ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూసి ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులను కానీ ప్రెగ్నెన్సీ ఎంజాయ్మెంట్ని కానీ తెలుసుకోండి। భగవంతుడు ప్రతి చోట ఉండలేక ఆడవారిలో అమ్మతనాన్ని సృష్టించాడు భగవంతుడు। అయితే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడవాళ్ళలో శారీరకంగా మానసికంగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి। ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మహిళల్లో కొంత చేంజ్ అనేది వస్తూ ఉంటుంది। స్టార్టింగ్లో ఎంత చిరాగ్గా ఉన్నా రోజులు గడిచే కొద్దీ స్పర్శ వల్ల బిడ్డ తల్లి ఇద్దరు ఎంతో ఆనందంలో మునిగిపోతూ ఉంటారు। మొదట్లో గర్భం తాల్చిన ప్రతి మహిళ ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్న రాను కుదుటపడి తన బిడ్డతో స్పర్శ ద్వారా తన బాండింగ్ని పెంచుకుంటూ ఉంటుంది। అలాగే ఎన్నో కళ్ళతో ముందుకు సాగుతూ ఉంటుంది। గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి 280 రోజులు గడిచే వరకు ప్రతి మహిళ తన కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో కొన్ని జ్ఞాపకాలని తన మనసులో దాచుకొని సంతోషపడుతూ తన ప్రెగ్నెన్సీ జర్నీని సంతోషంగా గడుపుతూ ఉంటారు। కడుపులో ఉన్న శిశువు అవసరాలు కానీ కడుపులో బేబీ చెప్పే మాటలు కానీ తల్లికి ఎలా తెలుస్తుందో మీకు తెలుసా? తల్లి పెట్టే చేయి స్పర్శ వల్లే తన బేబీ తల్లి స్పర్శని పొంది సంతోషపడుతూ తన అవసరాలని తల్లికి తెలియజేస్తూ ఉంటారంట। ఇది నేను చెప్పిన విషయం కాదండి, నిపుణులు చెప్పిన విషయం। గర్భం తాల్చిన ప్రతి మహిళలో ప్లజంట అనేది ఏర్పడుతుందండి, అంటే మాయ। అందులోనే బేబీ ఎదుగుదల అనేది జరుగుతుంది। 9 నెలల జర్నీ ఆ శిశువు అందులోనే జరగాలి। సో ఆ చిన్న ప్రపంచంలోనే ప్లజంట ద్వారా తన కదలికలను తెలుపుతూ తల్లికి సమాచారాన్ని బిడ్డ అందిస్తూ ఉంటుంది, అలాగే తల్లి తెలుసుకుంటుంది। ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రతి మహిళ సెకండ్ ట్రిమిస్టర్లో తన బేబీ కదలికలను బాగా గుర్తుపట్టగలుగుతుంది, అలాగే బేబీ కూడా తన స్పర్శలని తన నీడ్స్ని తెలియజేయగలుగుతుంది। కడుపులో ఉన్న శిశువు తల్లి ఆలోచనలని తల్లి మూడ్ స్వింగ్స్ని ఈజీగా క్యాచ్ చేయగల పవర్ ఉంటుందంట అండి। సో తల్లి ఆకలిగా ఉన్న, బాధగా ఉన్న, సంతోషంగా ఉన్న ఈజీగా లోపలున్న శిశువు గుర్తుపట్టేస్తుంది। ఎలాగో తెలుసా? తల్లి ఆకలిగా ఉన్నప్పుడు ఏమీ తీసుకోనప్పుడు తన శరీరం అనేది చాలా నీరసించి అలసటగా ఉంటుంది కదా, ఆ సమయంలో బేబీ కదలికలు అనేవి తక్కువగా ఉంటాయి। సో కదలికలు తక్కువగా ఉండడం వల్ల కడుపుతో ఉన్న ప్రతి మహిళ భయపడిపోతుంది కదా। సో వెంటనే ఏదో ఒక ఆహారాన్ని తీసుకోగానే బేబీ కదలికలు అనేవి యాక్టివ్ అయిపోయి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది। అలాగే కడుపుతో ఉన్న మహిళలు స్ట్రెస్కి లోనైనా ఎక్కువగా బాధపడుతున్నా కూడా లోపల బేబీ కదలికలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చాలామంది శాస్త్రవేత్తలు సైంటిఫికల్గా ప్రూవ్ చేశారండి। అలాగే నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచించే మహిళల్లో పిల్లలు అనేవి పుట్టిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా అలాగే పాజిటివ్ ఆలోచనలు చేస్తారని శాస్త్రీయంగా నిరూపించబడింది। కాబట్టి పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా ఉండడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, అలాగే మంచి బుక్స్ చదవడం వల్ల కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుందండి। నెగిటివ్ ఆలోచనలతో ఉండేవారికన్నా పాజిటివ్ ఆలోచనలతో ఉన్న మహిళల్లో డెలివరీ అనేది నార్మల్గా ఉండడం కాకుండా బేబీ కూడా యాక్టివ్గా కదులుతూ ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారండి। అంతేకాకుండా కడుపుతో ఉన్న మహిళలు రోజు తన కడుపు మీద అలా చేయి పెట్టి నెమ్మదిగా రుద్దుతూ ఉండడం వల్ల వారి బాండింగ్ అనేది బలపడుతుందని, అలాగే కడుపులో ఉన్న శిశువు ఎంతో సంతోషానికి గురవుతూ తన కదలికలను తెలుపుతూ ఉంటుందని చెప్తూ ఉన్నారు నిపుణులు। ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి మహిళలో మనసులో మాటలు కానీ మన మెదడులో ఆలోచనలు కానీ కడుపులో ఉన్న బేబీ మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తాయండి। అందుకే వీలైనంత వరకు పాజిటివ్ ఆలోచనలతో మీ ప్రెగ్నెన్సీ జర్నీని కొనసాగించండి।
चूसर कदा यह वीडियो सो प्रेग्नेंसी मोदटी नेल नुंची तुम्मिदि नेल जर्नी लो प्रती महिला एन्नो कोन्नी अनुरागालनी अनुभूतुलनी खच्चितंगा स्मरिंचे उंटुंदी सो मी ज्ञापकालनी नातो शेर चेसुकोंडी सो ई वीडियो नच्चिते ना वीडियो लाइक चेयंडी शेर चेयंडी अलागे इलांटि इंट्रेस्टिंग वीडियोस कोसम ना चानल नी सब्सक्राइब चेसुकोंडी थैंक्स फॉर वाचिंग।